నమస్కారం. శ్రీ మహాగణపతి దేవతోపయ నమః. మీ రాజన్ నంబూతిరిని. ఏది ఏమైనప్పటికీ కూడా అందరూ బాగుండాలని చెప్పి మనం ఒక ప్రార్థన చేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఇప్పుడు వచ్చేవంటి సూర్యగ్రహణ అమావాస్య. ఈ సూర్యగ్రహణ అమావాస్య మంగళవారం నాడున ప్రత్యేకంగా మనకు ఇక్కడ ఏంటంటే హెడ్లైన్స్ దీపావళి. దీపావళి రోజున సూర్యగ్రహణ అమావాస్య రావటం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా కూడా అమావాస్య తిది అప్పుడే మనకు గ్రహణం కూడా పడుతూ ఉంటుంది. అది ఇంకే వేరే సమయంలో రాదు. ఇటువంటి సమయంలో మీరు ప్రత్యేకంగా ఎటువంటి సాధన చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు పట్టాలి, ఈ జాగ్రత్త విషయాల ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకున్నట్టయితే మాత్రం మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మీరు సాధన మెడిటేషన్స్ చాలా అవసరం. అంటే ముఖ్యంగా సాధన మెడిటేషన్స్ ద్వారా, ముద్ర ద్వారా కానీ మీరు మంచి ఒక కైంగర్యాలు మీరు సిద్ధించుకోవడానికి ఫలితం రావటం అనేది జరుగుతుంది. ఈ యొక్క ముద్ర, ఈ ముద్ర వేసుకొని మీరు ఈ యొక్క మూల మంత్రంతో మీరు ఈ యొక్క గ్రహణం పట్టిన సమయం నుంచి విడుపు దాకా కూడా మీరు పట్టు విడుపు సమయంలో మీరు సాధన చేస్తే మంచి శుభయోగం రావటం అనేది మీకు జరుగుతూ ఉంటుంది. అది ఎటువంటి ఫలితం రావటం జరుగుతుంది. ముఖ్యంగా ఆర్థికంగా, మానసికంగా, ఇంకేదైనా మీకు ఒత్తిడి ఉన్నా, సో వివాహము జరగకపోతున్నా, వ్యాపారం అభివృద్ధి కలగకపోతున్నా, ఇంకేదైనటప్పుడు కూడా మీరు ఇబ్బంది పడుతున్నారైతే మాత్రమే ఈ యొక్క అమావాస్య రోజున చేస్తే, మీరు సాధారణ సమయంలో గ్రహణం పట్టే సమయంలో చేస్తే, సాధారణ సమయంలో చేసే కన్నా గ్రహణ సమయంలో చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం. అంటే మామూలుగా ఒక మూల మంత్రాన్ని మీరు సాధారణంగా ఒక 1000 నామాలు జపం చేస్తున్నారనుకోటి, ఈ యొక్క గ్రహణం పట్టే సమయంలో మీరు చేశారంటే మీకు 100000 చేసినట్టు, 1,00,000 చేసినంత శుభ ఫలితం రావటం జరుగుతూ ఉంటుంది. ఈ మూలమంత్రము ఎటువంటి మూలమంత్రం అంటే, ఏదైనా కూడా భగవతుకు సంబంధించిన వంటి మూలమంత్రాన్ని తీసుకొని, గురుగారు ఉపదేశించిన వంటి మూలమంత్రాలు ఉన్నామంటే అది జపం చేసుకొని మీరు సాధన చేసుకుంటే అద్భుత ఫలితం రావటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మీరు ఈ యొక్క సమస్య నుంచి కూడా బయటపడిపోతారు. ఇది ప్రదోష కాలంలో రావటం అనేది చాలా అద్భుతమైన వంటి సమస్య. ఎందుకంటే 4 గంటల నుంచి సాయంత్రం 5:45 వరకు కూడాను మనకి రావటం జరుగుతుంటుంది. సో దాదాపుగా మనకి ఇక్కడ 1 hour 45 minutes మాదిరిగా మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది. సో దీపావళి రోజున రావటం, సో కొంతమందికి డౌట్ ఏంటంటే, గురుగారు మరి దీపావళి రోజున మేము అన్నీ కూడాను ముందు రోజు అన్నీ మేము శుభ్రం చేసి అన్నీ పెట్టుకొని అన్నీ సాధనం చేసుకుంటాం, కానీ గ్రహణం పడుతుంది ఎలా అంటే తప్పదమ్మా. ఎందుకంటే కాలానికి, ప్రకృతికి మనం ప్రతిదినం కట్టుబడిగా ఉండాలి. సో మనం ఏది కూడా మనం చేసుకోలేము కాబట్టి, ఏది చేసుకోవాలనుకున్నా కూడా ఆలోచించి చేసుకోవాలి. ముఖ్యంగా ముందు రోజులన్నీ కడుగు పెట్టుకున్నప్పటికి కూడాను గ్రహణం పట్టిన తర్వాత కూడా అన్నీ శుద్ధి చేసి పెట్టుకొని, విధివిధమైన వంటి పదార్థాలపైన మీరు ఏదైతే కూడా చేసి పెట్టుకున్న వంటివి ఉన్నాయో దానిపైన కూడా దర్బా వేసి పెట్టుకోండి. పూజ గదులు కూడా దర్బా వేసి పెట్టుకోండి. మీ యొక్క పిండి వంటలు కావచ్చు, ఇంకేదైనా కూడా ఆ ఒక దానిపైన కూడా దర్బా వేసి పెట్టుకుంటే ఆ ఒక ప్రభావం అనేది మీకు పడకుండా ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా వహించవలసి వస్తుంది. ఏమాత్రం కూడాను పొరపాటు కలగకుండా, ఏమాత్రం కూడా ఇది కలగకుండా వారికి ఈ యొక్క గ్రహణం పట్టే సమయంలో చాలా జాగ్రత్తమైనటువంటి ఒక చీకటి గదుల్లో లేదంటే ఏదైనా ఒక మర్మంగా ఉన్నటువంటి ప్రదేశంలో పెట్టి వాళ్ళని జాగ్రత్త పరచడం మంచిది. ఏది ఆయుధాలు పట్టి మీరు పండు కానీ పలహారాలు కానీ ఏది కూడా కట్ చేయకూడదు. సైలెంట్గా ఉండండి, భగవద్ ధ్యానం చేస్తూ ఉండండి, కామ్గా ఉండండి, ఏది ఉండదు. ఇంకోటి ఏంటంటే, ఈ దీపావళి రోజు గ్రహణం పడుతుందంటే కొన్ని రాసులకు కూడాను మంచి జరగబోతున్న, కొన్ని రాసులకు కూడాను కొద్దిగా వేరే రకంగా జరుగుతున్నాయి కాబట్టి కొన్ని విషయాలు మాత్రం మీరు జాగ్రత్త వహించవలసి వస్తుంది. ఆ జాగ్రత్త వహించే సమయంలో ఎటువంటి జాగ్రత్త వహించాలంటే, మహాగణపతి ఒక మూలమంత్రం ఓం గంగం గణపతిగా తీసుకొని ఓం గంగం గణపతి, ఈ ఓం గంగం గణపతి అయి నమః ఈ మూలమంత్రాన్ని మీరు తీసుకొని ఆ గణపతి ఒక మూలమంత్ర ద్వారా జపం చేసుకుంటే మీరు ఆ గర్భంలో ఉన్నటువంటి శిశులు ఎవరైతే కూడా స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఏదైనా కూడా అద్భుతమైనటువంటి ఫలితం రావటం అనేది జరుగుతుంది. వాళ్ళకి మంచి జ్ఞానం అనేది జరుగుతుంది, మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఇంకోటి ఏంటంటే, మీరు ఈ యొక్క సాధన చేసే సమయంలో కూడా
అద్భుత యోగం సిద్ధిస్తుంది. ఇప్పుడు మీరు గ్రహణం పట్టే సమయంలో మీరు ఈ యొక్క ముద్ర వేసుకోండి. ఈ ముద్ర వేసుకొని గణపతి మూలమంత్రం కావచ్చు, ఇంకేదైనా కూడా మీకు గురుగారు ఉపదేశించినంత మూలమంత్రాన్ని చెప్పించి మీరు తపస్సు ఆచరించిన మాత్రం మంచి శుభ ఫలితం లభిస్తుంది. గ్రహణం పట్టు స్నానం, విడుపు స్నానం తర్వాత మీరు యథావిధిగా పండుగ మీరు కొనసాగవచ్చు. ఎటువంటి భయపడ విషయం లేదు. ఆ దేవి అనుగ్రహం ఎప్పుడు మీకు ఉంటుంది. అష్ట ఐశ్వర్యాలు కూడా మీకు సిద్ధిస్తాయనేసి నేను కోరుతున్నాను. ఇది తప్పక పాటించి చూడండి, మంచి శుభ ఫలితం రావటాన్ని జరుగుతుంది. స్వస్తి.